చాలా రీసెంట్గా చైనాలో సైంటిస్ట్స్ ఒక పెద్ద రీసెర్చ్ని కండక్ట్ చేశారు. అదేంటంటే ఒక ఆరోగ్యకరమైన మానవుల మూలకణాలు తీసుకుని వాటిని కోతి యొక్క పిండంలో విలీనం చేశారు. శాస్త్రవేత్తలు సక్సెస్ఫుల్గా ప్రపంచ మొదటి మనిషి మరియు కోతి హైబ్రిడ్ని సృష్టించారు. శాస్త్రవేత్తల ప్రకారం ఇలా చేయడం ద్వారా మన ఆర్గన్స్ అంటే అవయవాలు ఎలా మార్పు చెందాయి అని మన ఎవాల్యూషన్ ఎలా జరిగిందని పూర్తిగా అన్వేషించవచ్చు. అంతేకాకుండా ఇన్ఫినిటీ లైఫ్ అంటే చెట్ల మాదిరి మానవులు కూడా వితౌట్ డెత్ లేకుండా జీవించడానికి అవకాశం ఉందా లేదా అని అంచనా వేయడానికి వీలుంటుందని. ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన మెదడు పరిణామం మరియు జ్ఞాపకశక్తి నైపుణ్యాలను మన మెదడు యొక్క అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కొన్ని కారణాల ద్వారా పూర్తి దశకు రాలేదు. ఈ రీసెర్చ్ చేసేటప్పుడు మామూలుగా కోతి ఒకటి లేదా రెండు పిల్లలకు మాత్రమే జన్మనిచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ప్రయోగంలో ఎక్కువ మొత్తంలో 5 లేదా 6 పిల్లలకు జన్మనిచ్చింది. అందువల్ల ఈ ఎక్స్పెరిమెంట్ని వారు నిలిపివేశారు. కానీ సైంటిస్ట్స్ మాత్రం హ్యూమన్ మంకీ హైబ్రిడ్ ఒక సమర్థవంతమైన జన్మ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. హ్యూమన్ మంకీ హైబ్రిడ్ కాకుండా మళ్ళీ ఇంకోసారి వారు కోతి మరియు పంది యొక్క హైబ్రిడ్ని క్రియేట్ చేసిన క్రెడిట్స్ కూడా చైనాకే దక్కాయి. ఇది 90% సక్సెస్ అయింది. ఈ ప్రయోగంలో పుట్టిన పందులు చెమరా అనిమల్ అని అంటారు. ఈ ప్రయోగం ద్వారా కొన్ని హ్యూమన్ ఆర్గన్స్ లక్షణాలు ఉన్నాయని ఈ ప్రయోగం ద్వారా తేల్చింది. ఎక్స్పెరిమెంట్లో జన్మించిన 2 పందులు పుట్టిన 1 వారానికే చనిపోయాయి. మూలకణాలు ట్రాన్స్ఫర్ చేసిన కోతి డిఎన్ఏ చెమరా అనిమల్స్కి మ్యాచ్ అయ్యాయి. వీటిలో గుండె, కాలేయం, ఊపిరితిత్తులు మరియు చర్మం ఈ కోతి యొక్క డిఎన్ఏకి మ్యాచ్ అయింది.